శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలలో అతి పవిత్రమైనది ద్వారక. నడి సముద్రంలో నిర్మించబడ్డ పట్టణం ద్వారక. ఈ ద్వారక సముద్ర గర్భంలో ఎందుకు కలిసిపోయింది? శ్రీకృష్ణుడు మరణించగానే ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయింది? ఇంత గొప్ప నగరాన్ని ఎవరు నిర్మించారు? ఇన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ ద్వారకాలో ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకోవాలి. ద్వారకా నగరం గుజరాత్లోని రామ్నగర్ జిల్లా వద్ద ఉన్న సముద్రంలో ఉంటుంది. ద్వారకలో ఉన్న రహస్యం తెలియాలంటే స్థల పురాణంలోకి వెళ్లాల్సిందే. శ్రీకృష్ణుడు జన్మస్థానం మధుర. మధురకు కంసుడు పరిపాలిస్తుండేవాడు. కంసుడు శ్రీకృష్ణునికి స్వయాన మేనమామ. కంసుని రాక్షసత్వాన్ని చూడలేక శ్రీకృష్ణుడు కంసుని వధించి మధుర రాజ్య పరిపాలన చేస్తాడు. అది భరించలేని కంసుని మామ జరాసంధుడు మధురపై దండెత్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 సార్లు తన అఖండ సైన్యంతో మధురపైన దాడి చేశాడు. జరాసంధుడిపైన చివరకు శ్రీకృష్ణుడే గెలిచాడు. కానీ ఈ యుద్ధ సమయంలో మధుర నగర ప్రజలు ఆర్థికంగా చాలా నష్టపోయారు. జరాసంధుని దండయాత్రల నుండి ప్రజలను కాపాడాలి అనే ఉద్దేశ్యంతో శ్రీకృష్ణుడు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని అనుకున్నాడు. నగరాన్ని ఒక సముద్ర మధ్యలో నిర్మిస్తే జరాసంధునితో ఎటువంటి ఆపద ఉండదని అనుకుంటాడు. అప్పుడు దేవి శిల్పి విశ్వకర్మను పిలిపించి అనంతమైన సువిశాలమైన ఒక మహానగరాన్ని కట్టాలి అని ఆదేశించాడు శ్రీకృష్ణుడు. ఈ మహానగరాన్ని నిర్మించడానికి స్థలాన్ని ఇవ్వమని సముద్రుని అడగగా సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమిని ఇచ్చాడు అని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ఈ ద్వారక. ఈ ద్వారకా నగరాన్ని మహాసామ్రాజ్యం అనడం కంటే సంయుక్త రాజా సమాహారం అనడం సమంజసం. ఎందుకంటే అంధులు, ఋషులు, పూజ్యులు, యాదవులు కలగలిసి ఉండేవారు. ద్వారకను పాలించిన యాదవులు దశరథ్, మాధవులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యులు వాసుదేవ, కృష్ణుడు, బలరాముడు, సాత్కికి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు. నగరాన్ని కుశస్థలి అని కూడా అంటారు. గోమతి నది సముద్రంలో కలిసే చోట నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ సుమారు 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటివి కాదు. ద్వారకా నగరంలో అక్షరాల 900,000 రాజభవనాలు ఉండేవి. శ్రీకృష్ణుని అష్టభార్యలకే కాదు, 16,000 మంది గోపికలకు కూడా భవనాలు నిర్మించాడు శ్రీకృష్ణుడు. పొడవైన వీధులు, మధ్య మధ్యలో ఉద్యానవనాలు, వాటి మధ్యలో రాజభవనాలు, వ్యవసాయ క్షేత్రాలు. ఒక నగరంలో ఏమేం సౌకర్యాలు ఉండాలో అలాంటి అన్ని సౌకర్యాలతో నిర్మించిన నగరం ద్వారక. ద్వారకాలో ఆ కాలంలోనే షాపింగ్ మాల్స్, ప్లాజాలు, కమర్షియల్ జోన్స్, అందమైన గార్డెన్స్లతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారింది. అంతేకాదు, ఈ నగరాన్ని విశ్వకర్మ ఆషమాషిగా నిర్మించలేదు. ఈ భవనాన్ని హెమరాయిడ్స్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించాడు. అందుకే ద్వారకను సిటీ ఆఫ్ గోల్డెన్ అని కూడా అంటారు. ఇంత ప్రశాంతంగా ఉన్న ద్వారకలో అల్లకల్లోలం మొదలైంది. కురుక్షేత్ర యుద్ధం చివరి దశలో శ్రీకృష్ణుడు గాంధారిని పరామర్శించడానికి వెళ్తాడు. అప్పుడు గాంధారి కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపాలంటే నువ్వు చిటికెలో ఆపగలిగేవాడివని, నీవెందుకు ఆపలేదని శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస దాని 100 పిల్లలను చంపి పాపం చేశాడు. ఆ పాపం వల్లని నీ భర్త గుడ్డివాడయ్యాడు, కుమారులు కూడా చనిపోవాలని శాపం పొందాడని అన్నాడు. అప్పుడు గాంధారి, ఏ తప్పు చేయని నన్నెందుకు శిక్షిస్తున్నావు అని ఆగ్రహించి నేను పడిన బాధ నువ్వు కూడా అనుభవించాలని శ్రీకృష్ణుణ్ణి శపించింది. నీ వారు నీ ద్వారకా నగరం మొత్తం నాశనమైపోవాలని, నీవి కూడా నాలాగే దుఃఖించాలని శపించింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శిలువుడు అనే ఒక రాజు ఎగిరే పల్లాలు వంటి ఆయుధాలతో ద్వారక పైన దండయాత్ర చేశాడు. ఇతని వద్ద ఉన్న శోభ అనే ఆయుధం శక్తివంతమైంది. ఆ ఆయుధంతో ద్వారకా నగరాన్ని అంతా ధ్వంసం చేశాడు. శ్రీకృష్ణుడు చివరకు శిలువుని వధించాడు. కానీ గాంధారి శాపం శ్రీకృష్ణుని వెంటాడుతూనే ఉంది. యాదవుల మధ్య పదవీకాంక్ష మొదలై ఒకరినొకరు చంపుకున్నారు. దీంతో ద్వారకా నగరం అంతా అల్లకల్లోలమైపోయింది. నాశనాన్ని చూడలేక శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్న ప్రజలందరినీ వేరే నగరానికి వెళ్ళిపోమ్మని, తన శక్తులను అన్నింటినీ వదిలేసుకుని ఒక అడవిలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. ఒక వేటగాడు వేట కోసం బాణం విసురుతాడు. అది శ్రీకృష్ణునికి తగులుతుంది. ఆ వేటగాడు రామాయణ కాలంలో వాలి. అప్పుడు రామాయణంలో శ్రీకృష్ణుడు వారిని చెట్టు చాటు నుండి వధిస్తాడు. ఆ జన్మలో చేసిన కర్మకి ఈ జన్మలో వాలి శ్రీకృష్ణుని వధిస్తాడు. అలా శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత సముద్రుడు ద్వారకని ఓ సునామీలా మింగేశాడు. 1983-84 సంవత్సరంలో సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయం బయటపడింది.
పశ్చిమ తీరాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట ద్వారకా మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇవి ఆ శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం రహస్యాలు. పెద్దబాల శిక్షకు స్వాగతం.